విధంగా రాణి రుద్రమ చేసినటువంటి పనులు ఏమున్నాయంటే, ఒకసారి ఆమె రాజుగా ఉన్నప్పుడు, మహారాణిగా ఉన్నప్పుడు మగవేషం వేసుకొని ఊరంతా తిరుగుతుంటే ప్రసవ వేదనతో బాధపడేవో ఇల్లాలిని చూసిందా తల్లి, ప్రసవ వేదనను ప్రత్యక్షంగా చూసిన తల్లి ఆ ఇల్లాలి మరణంతో తల్లడిల్లిపోయిందా దేవా తందానా తన తందనా తరిగిడ చంతరి చాడిపోయేసిన గురువు గారు ఆ ఇల్లాలి మరణంతో కుంగిపోయిన రాణి రుద్రమా ఏం చేసిందయ్యా అంటే, అరే ఊరుకొక్క ఆసుపత్రిని గట్టించి ఊరికొక్క ఆసుపత్రిని గట్టించి తందాన తాన ఊరికొక్క ఆసుపత్రిని గట్టించి ఇట్లాంటి మరణం ఇంకోసారి జరగదు అంటూ తండోల వేసిందా తందాన దేవనందనానా పరిగిడ సంతరి ఏంటయ్యా స్వతంత్రండి ఇప్పటికే మనం అవమానం తీసుకోవాలి తీసుకోవాలి ఆ రోజు ఉన్నటువంటి కాలానికి అనుగుణంగా ఆసుపత్రిలో నాడి చూసి మందులు ఇచ్చేవారు బాబు, నాడి చూసి మందులు ఇచ్చి అప్పుడు కూడా ప్రాణాలని కాపాడి అటువంటి ఆసుపత్రులను గట్టించినటువంటి రాణి రుద్రమ చివరికి వచ్చేసరికి అనేక మంది శత్రుదేశాలకు సంబంధించినటువంటి చోళులు, మరాఠాలు, కడప, అంబటి వీళ్ళందరూ కలిసి మళ్ళీ వచ్చి యుద్ధానికి ఆ రాణి రుద్రమ సిద్ధమై యుద్ధం చేస్తున్న క్రమంలో ఆ తల్లిని చెరబట్టి రుద్రమను తందానా దేవనందనానా సత్తువలేని రాణి రుద్రమను తందానా దేవనందనానా సత్తులతోటి వెన్నుపోటునే వచ్చారా నెత్తుటి మడుగుల విలవిలలాడి అయ్యో చరిత్రలో దరిద్రులో నిలిచిపోయి ధైర్యశాలైంది బాబు. ఆ ధైర్యమే నేటి ఆడపడుచులకి స్ఫూర్తి కావాలని ఈ కథ ద్వారా మీ అందరికీ చెప్పి మీ చప్పట్లను ఆశిస్తున్నాం. ఇది రాణి రుద్రమ చరిత్ర. ఇప్పుడు రాణి రుద్రమ చెప్పినటువంటి రాణి రుద్రమ మనం చెప్పింది కొద్దిగే నాయన, కానీ రాణి రుద్రమ చరిత్రతో మనం ముందుకొస్తున్నారు. అంతా రాణి రుద్రమలను వారిని ఆహ్వానిస్తున్నాం. మీ అందరి కరతాల ధ్వనులే అక్షింతలు కావాలని మిమ్మల్ని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు గురు. శిష్య మనం దిగుదామా? దిగుదామా, లేకపోతే బలవంతంగా దించేస్తారు. కత్తులు పట్టుకుని ఉన్నారు అసలే. దక్షిణ భారతంలో మొదటి అతిపెద్ద సామ్రాజ్యం ఎందుకురా? మీరు అనవసరం వాటికి ప్రశ్నలు వేస్తారు, అవసరం వాటికి ప్రశ్నలు లేరు. మేము అదే అడగబోతున్నాం గురుగారు, ఇలా మీరే అందుకున్నారు. చెప్పండి, నేను ఎందుకు పాడాను ఈ పాట? అదే అర్థం కాలేదు గురుగారు, పేరుని అన్నారు, ఏం పేరు అర్థం కాలేదు గురుగారు. ప్రతిదీ నీకు అర్థం కావట్లేదు. ఖతార్ ఎయిర్లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ అడిగితే తప్ప నీకు అదిని గురుగారు. మనం జితదేవ్ గురుగారు, అది పేరిని నృత్యం అంటే ఎంత గొప్ప నృత్యం తెలుసా?
గారు మన యొక్క వచ్చిన రుద్రమదేవి మామగారు జాయ పసేన తీర్చిదిద్దిన రుద్రమదేవి మామగారు జాయ పసేన తీర్చిదిద్దిన కాకతీయుల మహాసేనుల నృత్యం మనం చెప్పే కంటే మనం పాడే కంటే నీలిమ గడ్డమను గారు ఇంతకు ముందు రుద్రమదేవి ఆ నృత్య రూపకాన్ని తీర్చిదిద్దారు. అలాగే ఇప్పుడు పేరిణి నృత్యంతో వాళ్ళందరూ మన ముందుకు వస్తున్నారు. వారిని మనం ఆహ్వానిద్దాం. పేరిణి నృత్యం, ఈ పేరిణి నృత్యం దేనికోసం చేస్తారు గురువు గారు? పేరిణి నృత్యం అంటే యుద్ధానికి సిద్ధమైనప్పుడు ఆ శివుణ్ణి ఓం నమ శివాయ హరహర మహాదేవాయ అంటూ శివుణ్ణే ఆవాహం చేసుకుని ఆ శివుడికి ఎంత బలముందో అంత బలాన్ని మాకు ప్రసాదించమని చెప్పేసి కాకతీయుల కాలం నాటి మహాసేనలు జరిపిన పేరిణి నృత్యం గొప్పతనం నాయన. గురుగారు ఆ నృత్యాన్ని చూద్దాం. ఈ నృత్యం గురుగారు మన బాహుబలి సినిమాలో యుద్ధం టైంలో చూపించారు, చూశారు గురుగారు? గురుగారు నీకు ఆ సినిమా పిచ్చి పోలేదు? ఖచ్చితంగా నాకు శిష్యుల్ని ఇద్దరిని మంచోళ్ళు ఏమంటే ఒక ఆయన్ని సినిమా పిచ్చోడిని ఇచ్చారు, ఇంకొక ఆయన్ని పుష్పక విమానంలో కమల్ హాసన్ ఇచ్చారంటే మాటలు లేని దొరికిన శిష్యులు ఏం అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు, నేనేం చెప్తున్నానో నాకు అర్థం కావటం లేదు. ఆ పేరుని నృత్యం గడ్డమను గారు చెప్తారు. ఇప్పుడు వారు చెబితేనే ఆనందిస్తారు. అయ్యా మాకు ఒక శాపం పెట్టాడు భగవంతుడు, మేము ఈ బుర్రకథ చెప్పేటప్పుడు ఈ తాంబూర బుర్రకథ చెప్పేటప్పుడు మాకు శివుడు మాకు ఒక ముని శాపం పెట్టాడు, మధ్య మధ్యలో అందరూ మర్చిపోతారా, మీరు అప్పుడప్పుడు చప్పట్లు అడుక్కోండి రా అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పండి. మనకి ఎందుకు వెళ్ళిపోతే నీలిమ గడ్డం వాళ్ళ శిష్యులు వస్తారు? ఏది నేను డాన్స్ చేస్తాను అనుకున్నావా శిష్య? ఏమో శిష్య చేసేట్టుగా ఉన్నారు గురువు గారు. నేను చేసేటట్టుంటే ఆ ఎంఎస్డి ప్రొడక్షన్ అధినేత ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? శివతాండవం వేస్తాడు కింద. గురు గారు పడుతున్నారు కదా. మన ఖమ్మం జిల్లా, తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా, అన్ని జిల్లాల్లో కలిపి లంబాడీలు నృత్యం చేస్తుంటారు. వాళ్ళ జీవన విధానం ఏంటంటే వాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి మహారాజులయ్యా. వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క ప్రాశస్త్యం, వాళ్ళ యొక్క ఆహారం అలవాట్లు అన్ని కూడా మన యొక్క ప్రముఖ గ్రంథం వివరిస్తున్నారు గురుగారు. ఆ నృత్య రూపకంలోనే వాళ్ళు చెప్పబోతున్నారు మనకి గురుగారు. లంబాడోళ్ళం కాదు మేము, అరే బాపు బంజారులం, తందరానే తాననే తందానే తహనే తందానే, మా తిండి రోటీ మే బోటీ బోటీ మే బాడే. వాళ్ళ జీవన విధానం వాళ్ళు ఎలా ఉంటుందంటే తీసి పండుగలో వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటారు. అద్భుతమైనటువంటి విధానం ఉంటుంది బాబు ఇక్కడ. చెప్పండి. అసలు వీళ్ళ యొక్క నృత్య నాటకం మనం ఇక్కడ ప్రదర్శించుకోవడానికి చాలా కారణమేంటి గురుగారు? మన చరిత్ర, ఈ దరిద్రి తెలుగు వీరుల చరిత్రను, గేట్స్ వారు ఏర్పాటు చేసినటువంటి చరిత్రను గురుగారు మనం అందరం కూడా చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. అది బుర్రకథ రూపంలో చెప్పమని చెప్పడం బలా జరిగింది. మనం ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చాం, అయినా సరే మన వాళ్ళు కొంతమంది నిలబడ్డారు, కొంతమంది కూర్చున్నారు. మన సంస్కృతిని వేరే దేశం నుంచి వచ్చినటువంటి ఆ తెల్లదొరలంతా సంస్కృతిని గౌరవిస్తున్నారు. వాళ్ళకు ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మన టోపీలు పెడితేనే చాలా ఆనందంగా పరవశించారు. టోపీలు అంటే గురువు గారు మనకు మనం పెట్టుకుంటాంగా ఊళ్ళల్లో, అవి కాదు వాడు టోపీ పెట్టాడు అంటారుగా. సరే అదే విధంగా ఇప్పుడు ఆ లంబాడి నృత్యం వాళ్ళని పిలుద్దాం. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎవరి జీవితాలు గురువు గారు ఈ ఈ లంబాడి నృత్యం? అది కాదు గురువు గారు, చెప్పండి. అంత గందరగోళంగా ఉంది. అది చూసారనుకోండి, సగం మంది కూర్చున్నారు, సగం మంది నిల్చొని ఉన్నారు.
మరి ఏం చేద్దాం వాళ్ళని? వాళ్ళకి ఒకటే, చేతులు జోడించి నమస్కరిద్దాం. మన కార్యక్రమాలు అయ్యేంత వరకు మనం చెప్పండి. అదే అర్థం కావట్లేదు గురుగారు, నా వాయిస్ నాకు వినపడుతుంది కానీ వాళ్ళ వాయిస్ నాకు వినపడుతుంది. వాళ్ళ వాయిస్ వినపడకపోవటం మంచిది నాయన. నీకు మనం మన చరిత్ర చెప్పేటప్పుడు మనం లంబాడి నృత్యాన్ని ఇప్పుడు ఆహ్వానించిన తర్వాత మళ్ళీ మనం సోది పెట్టుకుందాం వచ్చి. గురుగారు ఇంతకు ఎవరు ఉన్నారు, నృత్య ప్రదర్శన ఎవరు చేస్తున్నారు, వాళ్ళ యొక్క గురుగారు ఎవరు కూడా చెప్పట్లేదు గురుగారు. నృత్య ప్రదర్శన మనకి నెక్స్ట్ కార్యక్రమంలో గుస్సాడి వాటికి పేర్లు చెప్పుకుందాం, తర్వాత మనం మాట్లాడుకుందాం. సమయం మించిపోయింది. గురుగారు మర్చిపోయారు. గురుగారు చెప్పండి, మీరు పరవశించిపోతూ మన యొక్క అనిబోధేడి గారు చెప్పేది మీరు చూడట్లేదు గురువు గారు, పరవశిస్తున్నారు వారు. గుసాయి డాన్స్ కోసం అందరూ రెడీ ఉన్నట్టు. వారిని ఎక్కువగా ఒగిడితే వాటిలో కట్ చేస్తాడు. గురువు గారు మనం కూడా నాలుగు స్టెప్లు వేద్దామా? హలో గురువు గారు, చిత్రాలు తీస్తున్నారు గురువు గారు. చిత్రములా? దృశ్యమాలికలు తీస్తున్నారు కదా అన్ని. బాబు గురువు గారు చెప్పండి, గురువు గారు ఇంత మంచిగా రూపొందించింది ఎవరు గురువు గారు? ఈ నృత్యాన్ని రూపం చేసినటువంటి, దీనికి ఒక రూపం ఇచ్చినటువంటి ఆ స్త్రీమూర్తి ఎవరో కాదు, హరిణి నీలకంఠం గారికి ఒక్కసారి మీరు ఆ డప్పుల సౌండ్. మన తెలుగు వారు కాదు వారంతా, తమిళియన్స్ ఎంత అద్భుతంగా ఆ పని చేస్తుంటే ఇప్పుడు నాకు ఒక డ్యాన్స్ గుర్తుకొస్తుంది. ఏం డ్యాన్స్ అయితే ఒళ్ళుండి అన్ని డ్యాన్సులేనా? ఎప్పుడు ఈ పాటలు వద్దా అని చెప్పేసి అంటున్నారు, అందుకే మధ్య మధ్యలో మనం కూడా వాడటం జరుగుతుంది. గురువు గారు మన చెప్పండి, డ్యాన్స్ చూస్తుంది గురువు గారు చెప్పండి. నాకు డ్యాన్స్ అనిస్తుంది గురువు గారు. నువ్వు నేను డ్యాన్స్ చేస్తే గురువు గారు నీ ఉద్యోగం ఊడిపోతుంది. ఏ ఉద్యోగం గురువు గారు? ఈ ఉద్యోగం, ఈ ఉద్యోగానికి నాకు డబ్బులు ఇవ్వట్లేదు గురువు గారు. డబ్బులు ఏమి ఇవ్వట్లేదు అని 10 మంది చెప్తే బాగోదయ్యా, ఇస్తున్న పిల్లలు బిల్లప్పియాలి, దిగిన తర్వాత డాలర్లు గురుస్తాయి. ఏమిటది భలే నమ్ముతున్నాం గురువు గారు. సరే ఇప్పుడు తెలంగాణ పాట పాడడానికి మనకి ఎవరు వస్తున్నారు గురువు గారు? శ్రీకాంత్ అని వస్తున్నాడు. శ్రీకాంత్ వస్తున్నావా బాబు? లేదా మమ్మల్నే పాడమంటావా? ఇక మేము పాడాలంటే ఏం పాటలు పాడతాం తెలుసా? ఏ పాట పాడతాం? పాట కూడా గద్దర్ పాట కూడా పాడతాడయ్యా. మా వాళ్ళందరూ ఏళ్ళు వేస్తారా మరి? పాట పాడచ్చు కదా. మెగాస్టార్ ఫ్యాన్ నువ్వు? అవును గురువు గారు. మరి ఇక్కడ చాలా మంది మరి ఆ ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఎవరు? వారి తమ్ముడు అడుగుతారు, లేకపోతే బాలయ్య బాబుది అడుగుతారు, అందరిది అడుగుతారు. కానీ మరి తెలంగాణ స్టార్ గద్దరన్న పాట పాడతాను వింటావా? ఆయన వచ్చేసరికి ఓ తప్పకుండా అధికారి కూడా తందానా తానా అనకూడదు మరి. మనము పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలము ఊరు తెలంగాణమా, ఊరు తెలంగాణమాదిపానమా, మా భూములు మాకేనని. మీరు తరిగిన జంతరి తానండి అయ్యా, ఇది కూడా బుర్రకథలో వేసుకుందాం. తరిగిన జంతరి తా ఇంతవరకు రావట్లేదు కదా ఆయన. బాబు శ్రీకాంత్ గారు కానీ ఇంకా సర్దుకుంటున్నాడు. సర్దుకుంటున్నాడా? మన పాటలే బాగుంటుంది గురువు గారు. మన పాటలే బాగుంటాయని మనం చెప్పకూడదు, జనం చెప్పాలి. అన్నం తింటున్నారే పాప, చప్పట్లు కొట్టడానికి ఏమన్నా జిఎస్టీ వేస్తున్నారేమో ఇక్కడ. ఏ ఏట్లేదా జిఎస్టీ? ఇంకోటి వేసుకోవచ్చు కదా మీరు. ఏమిటి పాట వేసుకోండి? ఆయన బాణి మనం చెవి లోపుతోంది. మళ్ళీ రండి రండి రండి, ఇక్కడే ఉండి అందరూ ఈవినింగ్ ఎంజాయ్ చేస్తారా బాగా గట్టిగా? అందరూ అరిసెలు తిన్నారా? సెకండ్ హాల్ తిన్నారా? సూపర్, అక్కడి నుంచి బాగా సౌండ్ వస్తుంది. సో ఇప్పుడు గున్నా గున్నా మామి ఎవరు డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు? మనోళ్ళు ఎవరెవరు ఎవరెవరు ఇప్పుడు ప్రశ్న డిన్నర్ చేయట్లేదు, వాళ్ళందరూ వచ్చి డాన్స్ చేయవలసిందిగా పిలుస్తున్నారు. ఇదే మా ఆహ్వానం. ఓకే ట్రాక్ ప్లీజ్. గుడ్డా మామిడి తోటకి తల్లి కాను రావే సంధ్యా, మన
మనం కలుసుకునే చోటికి రోజు ఆడుకునే ఆటకి గున్నా గున్నా మామిటి. ఇంత మంచి అద్భుతమైన ఊపన సాంగ్ పాడిన అక్కడ కూర్చొని డాన్స్ చేస్తున్నారు, ఎవరు పైకి రావట్లేదండి? ఇంతేనా ఈవినింగ్? నా మైక్ పనిచేయట్లేదని నీ మైక్ తీసుకున్నా గున్నమావిడి. చాలా బాగా పాడావు శ్రీకాంత్. అయితే ఇప్పుడు కోయ డాన్స్ తో మీ ముందుకు వస్తున్నారు. ఇది విశాఖపట్నం, భద్రాచలం, చింతూరు ఆ అడవుల్లో చేసేటువంటి పెళ్లిళ్ళప్పుడు, తర్వాత విందు వినోదాలప్పుడు ఆ కోయన్ దొరలు చేసే నృత్యం పేరే కోయ నృత్యం. ఈ నృత్యానికి అంత సమయం లేదు కాబట్టి ఈ నృత్యాన్ని వేయవలసిందిగా, ఈ నృత్యాన్ని రూపకల్పన చేసినటువంటి హరిణి నీలకంఠం గారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ, ఆ స్త్రీమూర్తి మరి ఎంత కష్టమైనా సరే ఈ నృత్యాన్ని వారికి నేర్పింది, వారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ, తందానా దేవనందనానా అద్భుతమైనటువంటి మీ అందరి హృదయాలు స్పందించాయో, అలాగే ఈ పాటల్లో నటించినటువంటి మనందరం కూడా ఇండియా నుంచి పిలిపించుకున్నటువంటి భానుశ్రీ, తను సీనియర్ నటి, అలాగే బిగ్ బాస్ లో మనందరికీ సందడి చేసినటువంటి భానుశ్రీ గారిని, కుమారి భానుశ్రీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మీ అందరి తరఫున. ఒకసారి మైక్ సార్, మైక్ మైక్ బానిశ్రీ గారికి గేర్స్ అనేటది తెలియట్లేదు గురువు గారు. గేర్స్ అంటే గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ గురువు గారు, ఒకసారి భావించాను. గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ, ఇంకోసారి ఒకసారి మా లావు అంగీకరించలేడాను ఒక్కసారి అంతే. మా పిట్ట తిరుమల గారు ఏడున్నాడు, ఆయన పేరు చూస్తే పిట్ట తిరుమల కానీ గురుగారు పెట్ట గురుగారు మన ఇక్కడ ఇంతసేపు మాట్లాడుకుంటుంటారు గురుగారు, మాట్లాడటం సుత్తి అంటారు మంది. అవును గురుగారు, చిన్న చిన్న చిన్నారులు గురుగారు, చాట్ల నందనంద లేకపోతే అసలు ఏం పాట పాడాలో తెలియదు. నెక్స్ట్ అసలు సాంగ్ వస్తున్నది గురువు గారు. ఏ సాంగ్ అది? మన బోనాల సాంగ్. అదే బొజ్జిరెడ్డి గారు వచ్చాడు ఎదురుగా నిలబడ్డాడు. బోనాలు అంటే ఏంటి గురువు గారు? బోనాలు పెట్టారు ఇప్పుడు. మా భువనేశ్ పూజాల గారు ఏం చేస్తున్నాడు? బోనాలు అంటే ఏంటి గురువు గారు? బోనాలు అంటే భోజనం, కొత్త కుండలో నా భోజనం. కూర్చున్న గురువు గారు ఇక్కడ భోజనం కోసం. కొత్త కుండలో నా భోజనం, అరే తల్లి దేవతకు వడ్డించి తందానా దేవనందనా. దోనం అంటే భోజన మేరా, తందానా దేవనందనా. వదులు దేవతలకు వండి పెట్టే భోజనమే దోనౌరా. దోనం అంటే తల్లియా, తెలంగాణ తల్లులు ఎత్తుకునే ఆ కుండల భోజనమే. గృహమంటే భోజనమే. చెప్పండి, మనకి బోనాల సంస్కృతి అనేది తెలంగాణలో ఎలా ప్రసిద్ధి చెందింది గురుగారు? ఎలా ప్రసిద్ధి చెందిందంటే, పూర్వకాలంలో మన తెలంగాణ ప్రజానీకం ఎప్పటి నుంచో మన దేవతల్ని కొలిచేవారు. ఆ దేవతలకి ఆకుల్లో అలమల్లో అన్నం పెడితే ఆ దేవతలు తినమని చెప్పేసి కొత్తకుండలో భోజనం వండి పెట్టి గురుగారు బలవారు తిన్న తర్వాత ఆ భోజనంలో పాయసం, ఆహా ఎంత రుచి, ఎంత శుచిగా ఉంటుంది. దాని రుచే వేరు, అందుకే ఆ రుచుల సమ్మేళనమే బోనం. ఆ బోనం పాటను ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా మరి అందరూ విచ్చేసి వెయిట్ చేస్తున్నారు గురువు గారు. వెయిట్ చేయటం కాదు గురువు, మనం శుద్ధి పెడితే
వాళ్ళంతా కట్టి పెడతారు రాణి రుద్రమలై, మనం దిగుదాం. సరే దిగమంటారా? సరే చప్పట్లు కొడితే దిగుతాం. ఆ రైట్. అంటే అన్నిటికీ చప్పట్లు కొడుతున్నారు, వీళ్ళు దిగమని కొడుతున్నారు, ఉండమని కొడుతున్నారు. ఏదో మాకు అర్థమైతే లేదు. థ్యాంక్ యూ. నన్ను అడగండి, ఇప్పుడు బతుకమ్మ డాన్స్ వస్తుంది. బతుకమ్మ డాన్స్ గురించి మాట్లాడుకుంటున్నాను గురు గారు. బోనాలు డాన్స్ నాకు బానే ఉంది, కానీ మరి జనాల నుంచి ఏమి స్పందన రావాలి గురు గారు? నచ్చలేదా మీకు? అట్లన్నది ఆయన డైరెక్ట్ గా పేరు పెట్టి ఏమిటయ్యా ముక్కుసూటిగా మాట్లాడుతున్నారు, ముఖ్యంగా నేర్చుకో. ఎవరు రెస్పాన్సిబిలిటీ? సుఖిని కాసేపు చూడాలి కాబట్టి. ఏమిటయ్యా ఫోటోలు నందు గారు అంతేనా? అంటే మిమ్మల్ని చూస్తే మేము మోడీ గారు వాయిస్ చేయాలని. ఓకే, ఇప్పుడు ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కారయ్యా పిట్టా గారు. మన దీపం అంటే ఎక్కడ గురు గారు? అందరేమో రమేష్ మిమిక్రీ, రమేష్ మిమిక్రీ చేస్తాడు అనుకుంటే ఆడేమిటయ్యా ఇద్దరు కథకుల్ని పెట్టి బుర్రకథ చెప్తున్నాడు అని చెప్పేసి అన్నారు. ఎవరు గురు గారు? ఎంఎస్డి ప్రొడక్షన్స్. బుర్రకథ నీ మీదే ముచ్చట చెప్తాను. బుర్రకథ ముచ్చటే బుర్రకథ బుర్రీనే కథ. ముచ్చటూ గారికి మీ మీద చెప్పాలని ఉంది. మీ మీద చెప్పాలని ఉందయ్యా? అరే ఓరు గల్లు కోటలు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది గురు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి గురు గారు? నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఒకేసి పూ వేసి సందమామ, రెండేసి పూలేసి సందమామ, ఒకేసి గౌరీ సందమామ. ఇది ఆడోళ్ళు పాడిన తర్వాత ఆడోళ్ళు పాడిన పాటే నాయన. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆడ ఆ మహిళా సంస్కృతి గొప్పతనాన్ని చెప్పగలుగుతున్నాం. నాకు ఈ మధ్య ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది, మా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అన్ని పరిశీలిస్తున్నాడు నాకు తెలుసు. అది ఏమిటంటే ఈయన బాలకృష్ణ డైలాగ్ ఖచ్చితంగా కొడతాడని. అదా నిన్ను కనడానికి అమ్మ కావాలి. ఏమండి పెట్టేవారు చెప్పండి టైం? మీరు మమ్మల్ని అడుగుతారా, మీరు మైక్ కట్ చేస్తారా? మైక్ కట్టింగేనా? అబ్బా ఈసారి గట్టిగా అంటుడు సీన్ అన్న. ట్రైనింగ్ మా చెల్లెలు చెప్పింది గట్టిగా నువ్వు అది. నెక్స్ట్ ప్రోగ్రామ్ 5 నిమిషాలు